హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం ఎటువంటి డైట్ వ్యాయామం చేయకుండా నడుము పట్ట చుట్టూ కొవ్వు కరిగించే ఫ్యాట్ బర్నింగ్ ఆయిల్ గురించి ఈ రోజు తెలుసుకుందాం అధిక బరువు సమస్య అనేది ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కనబడుతుంది శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం చాలా తక్కువగానే ఉంటుంది అయితే ఇప్పుడు చెప్పే ఈ నూనెతో మసాజ్ చేసుకుంటే ఆ సమస్య నుంచి తొందరగా బయటపడవచ్చు ఈ ఆయిల్ను తయారు చేసుకోవడం చాలా సులువే అన్ని ఇంగ్రీడియంట్స్ మనకి ఇంటిలో సులభంగా అందుబాటులో ఉండేవి ఈ ఆయిల్ శరీరంలో కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఆయిల్ని ఎలా తయారు చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం మనం ముందుగా ఆవ నూనె తీసుకోవాలి ఒక ఐదు స్పూన్ల ఆవ నూనెను తీసుకోవాలి ఆవ నూనెలో ఒమెగా ఆల్ఫా ఒమెగా ఆల్ఫా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో వేడిని పుట్టించి కొవ్వు కణాలు విచ్ఛిన్నం అయ్యి కొవ్వు కరిగేలా చేస్తుంది మనం ఐదు స్పూన్ల ఆవ నూనె తీసుకున్నాం ఈ ఐదు స్పూన్ల ఆవ నూనె క్వాంటిటీకి రెండు స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోవాలి ఈ కొలతలను బాగా గుర్తించుకోండి రెండు స్పూన్ల కొబ్బరి నూనె చాలామందికి కొబ్బరి నూనె జుట్టుకు రాసుకోవడానికి ఉపయోగిస్తారని మాత్రమే తెలుసు కానీ బరువు తగ్గించడంలో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ట్రైగ్లెజరన్ అండ్ రసాయనం ఉండటం వల్ల కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇక పావు స్పూన్ వామును వేయాలి వాము కూడా బరువు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దాల్చిన చెక్క చిన్న మొక్కలు రెండు వేయాలి దాల్చిన చెక్క కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేసి కొవ్వు కరగడానికి సహాయం చేస్తుంది కర్పూరం ఒక బెల్ల పొడిగా తయారు చేసుకుని వేయాలి దాల్చిన చెక్క వేసుకున్నాక కర్పూరం వేసుకున్నాం కర్పూరం పొడి కూడా బరువు తగ్గించడానికి సహాయపడుతుంది ఈ ఐదు వేసేసుకున్నాక పొయ్యి మీద పెట్టి సిమ్ములో బాగా మరిగించాలి పొయ్యి హైలో అస్సలు పెట్టకూడదు సిమ్ములోనే నిదానంగా మరిగించాలి ఈ విధంగా నొరగ వస్తుంది కదా ఈ నొరగ పోయే వరకు బాగా మరిగించాలి అలా బాగా మరగటం వల్ల మనం తీసుకున్న ఐదు ఇంగ్రీడియంట్స్ బాగా కలిసి దానిలో ఉన్న లక్షణాలు పోషకాలు అన్నీ నూనెలోకి దిగుతాయి ఈ విధంగా బాగా మరిగించుకోవాలి ఈ నూనె చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది చూసారుగా నూరుగంతా పోయింది బాగా మరిగిపోయింది అన్ని ఇంగ్రీడియంట్స్ కలిసి కలర్ కూడా మారింది ఇప్పుడు ఈ నూనెను మనం వడగట్టుకోవాలి మనం కొంచెం క్వాంటిటీలో చేసుకున్నాం దీన్నే రెట్టింపు చేసుకుని తయారు చేసుకుని నిల్వ చేసుకోవచ్చు నిల్వ చేసుకుని కూడా వాడుకోవచ్చు ఈ నూనెను ఎలా అప్లై చేయాలి ఏ విధంగా అప్లై చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి వంటి విషయాలను తెలుసుకుందాం ఈ నూనెను నిల్వ చేసుకుంటాం కదా ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వాడాలి ఈ నూనెను కొంచెం తీసుకుని గోరువెచ్చగా చేయాలంటే మళ్ళీ గ్యాస్ పొయ్యి మీద పెట్టకూడదు మైక్రో ఓవెన్ ఉంటే మైక్రో ఓవెన్లో వేడి చేయాలి లేదా ఒక గిన్నెలో నీటిని మరిగించి ఆ వేడి నీటిలో ఈ ఆయిల్ని పెట్టి వేడి చేసి అప్పుడు ఉపయోగించాలి దీన్నే డబ్బులు మరిగే పద్ధతి అంటారు ఇలా వేడైనాక మనకి కొవ్వు ఎక్కడ ఎక్కువ ఉందో అక్కడ ఈ ఆయిల్ని రాసి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మసాజ్ చేయాలి ఆ నూనె చర్మానికి ఇంకే వరకు మసాజ్ చేయాలి ఆ తర్వాత మూడు నాలుగు గంటలు అలా వదిలేయాలి ఆ మూడు నాలుగు గంటలు అలా వదిలేసినప్పుడు మసాజ్ అయ్యాక కాటన్ క్లాత్ చుట్టాలి ఈ నూనెను ఈ విధంగా క్రమం తప్పకుండా మసాజ్ చేస్తూ ఉంటే కొవ్వు ఆటోమేటిక్గా కరిగిపోతుంది ఈ విధంగా మీరు ఒక నెల రోజుల పాటు చేస్తే ఆ తేడా మీకే తెలుస్తుంది రాత్రి సమయంలో మసాజ్ చేసుకుని మరుసటి రోజు వేణీలతో స్నానం చేస్తే సరిపోతుంది రాత్రి సమయంలో కుదిరిన వాళ్ళు ఉదయమైనా చేయవచ్చు ఈ విధంగా నెల రోజుల పాటు చేస్తే ఆ తేడా మీకే గమనించి చాలా సర్ప్రైజ్ అవుతారు బరువు తగ్గడం చూసి ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి